ఇది బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతోపాటు స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ అధ్యక్షులు. ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటది, ఎస్ సీమరాజా గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సీమరాజు గారు నమస్తే అండి. నమస్కారం. ఈ తిరుపతి లడ్డు వివాదం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఒకే వేదిక మీద నుంచి 3 మాట్లాడారు మీ పార్టీ నాయకులు, వల్లభనేని వంశీ, పేర్ని నాని, తర్వాత మరొక మాజీ మంత్రి కొడాలి నాని. వీళ్ళు 3 మాట్లాడింది మీరు వినుంటారు. 28వ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారంట, పాపం చేశాడు. ఆ పాప ప్రక్షాళన కోసం 28వ మీ పార్టీ నేతలంతా కలిసి ఆలయాల్లో పూజలు చేయాలని ఒక పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. మీ అధ్యక్షులు ఏం చెప్తారు? జగన్ అన్న ఎన్నిసార్లు గుడి పోయినాడో, ఎన్నిసార్లు గుడి పోయినాడంట. తీర్థం ఎప్పుడన్నా తీర్థం తీసుకొని ఆయనడా, ప్రసాదం ఇచ్చే టిష్యూలో పెట్టి ఎన్నికిచ్చినాడు. ఎన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు చూడాల, ఎన్ని చూడబట్టే 11 స్థానాలు ఇచ్చినారు. కొడాలి నాని అంటావా? కొడాలి నాని ఏంటంటే, ఆంజనేయ స్వామి చేయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఆంజనేయ స్వామికి వచ్చి నష్టమైంది అన్నటువంటి వ్యక్తి. సరే, ఒకడే వచ్చి మాట్లాడవచ్చు కదా, 3 ఎందుకు వచ్చారు? 3 ఎందుకు వచ్చారంట? 3 వెళ్ళి పెద్ద పోటుగా, ఫస్ట్ టైం చూస్తున్నా మీ 3. అదే నేను చెప్పేది అయ్యా, 3 ఎందుకు రావాలి, ఒకడే వచ్చి మాట్లాడవచ్చు కదా. ఎందుకంటే మా పార్టీలో ఉండేటువంటి నాయకులు మా పార్టీ చేసిన తప్పు, అది తప్పు చేశారు, తప్పు చేశామని ఒప్పుకోవడదు, ఒప్పుకుంటే ఏమవుతుంది? నువ్వు ఆ మాదిరి బూతులు మాట్లాడ, అసలు వీళ్ళు ఈ దరిద్రులు ఈ 3 ఇవ్వబట్టే అందరు 11 స్థానాలు వచ్చాయి. ఈ 3 గన ఆ విధంగా మాట్లాడుకుంటా, ఈడ క్యాషినో పెట్టుకుంటా, ఈడ బూతులు మాట్లాడుకుంటా, మర్యాదగా మటరంగా నుండుంటే మాకు 2 సీట్లు ఏమైనా అగస్తా వచ్చినుండేమో, లేకంటే కాటపాటి తెరవలూరులోనా గెలిచిందో, అది లేకుండా చేశారు. ఇప్పుడు ఏదో పెద్ద, ఇప్పుడు ఇన్ని రోజులు ఆడదామనుకున్నారు, ఇల్లు ఎన్ని రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది, వారం అవుతుంది, ఈ వారం నుంచి 6 పనులు నిద్రపోతా ఉన్నారు 3. ఏమన్నా గోవాకు పోయినారా, లేదంటే ఏమన్నా బ్యాంకాక్ పోయినారా? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారా అంటే స్క్రిప్ట్ రాసుకున్నారా ఏంటి? ఈ వారం రోజులు ఎట్లా మాట్లాడాలి ఏంటని? ఏ స్క్రిప్ట్? వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమన్నా క్రోంతన్న అర్థము ఏమన్నా ఉన్నదా? గతంలో నువ్వు మాట్లాడినావు, నువ్వు మాట్లాడినటువంటి మాటలే కదా ఈ రోజు ప్రజలు ఆలోచన చేసుకునింది. నువ్వు ఈ రోజు పెద్ద నేను సాంప్రదాయాన్ని, పెద్ద నేను నా అంత ఇది లేదు అని చెప్పి నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే తప్పు కదన్నా. ఇప్పుడు అదేవిధంగా ఒక మాట అన్నాడు కొడాలి నాని, పేరు నాని, ఎవరు అన్నారు, ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చినారు అని చెప్పి, జగన్ అన్న ఎన్నిసార్లు కొట్టించుకున్నారు తలనీలాలు, ఎన్నిసార్లు గుండు కొట్టినారు, ఎన్నిసార్లు కొట్టినారు? జగన్మోహన్ రెడ్డి పిల్లలకి ఏమన్నా తలనీలాలు ఇచ్చినారా? జగన్మోహన్ రెడ్డి పిల్లగాలు ఇద్దరు ఉన్నారు కదా మా అన్న పిల్లల్లో, మా అన్న పిల్లలు ఏ రోజైనా సరే తలనీలాలు ఇచ్చినారా? దీనికి చెప్పు. చంద్రబాబు నాయుడు గారి మనవుడు ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చుంటాడు కొన మీద లోకేష్ గారి కుమారుడికి? మరి వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడేటప్పుడు మనం చేసిన అవలేపనలేంది, మనం మాట్లాడిన మాటలేంది, మనం ఎటువంటి డెకాయట్ పనులు చేసాము అనేది ఆలోచన చేసుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఓకే, అది ఇంకొకటి, రిపోర్ట్స్ లో కూడా పందుకోవు లేకపోతే ఇంకొక కొవ్వు కలిసి ఉంది అని చెప్పి ఎక్కడ పర్ఫెక్ట్ గా చెప్పలేదంట. చెప్పకపోయినా కలిసి ఉండొచ్చు అన్న ఒక పదం పట్టుకుని మొత్తం కల్తీ జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది అని చెప్పి రాజకీయ దుర్బుద్ధితో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటున్నాడు. అంటున్నారు కదా, మరి ల్యాబ్ రిపోర్టే వచ్చింది కదా, ల్యాబ్ రిపోర్టే వచ్చింది కదా, నువ్వు నేను చెప్పింది కాదు కదా, నువ్వు నేను ఏదో ఒక స్పూన్ తీసుకొని చెక్ చేసి చేసింది కాదు ఇది. మరి 4 ట్యాంకర్లు ఎందుకు రిజెక్ట్ చేశారో, 4 ట్యాంకర్లు దేనికి రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? దాంట్లో కల్తీ లేకంటే, కల్తీ ఉండబట్టే కదా, కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినారు మా పార్టీలో ఉండేటువంటి నాయకులు. ఇది నేను ఒప్పుకుంటాను, నాకు తెలుసు. ధర్మారెడ్డి కాడి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి ఏమి, వైవే సుబ్బారెడ్డి ఏమి, ఎంతమంది సంపాదించా, అన్ని అక్రమాలే. ఇప్పుడు కొండమింద తిరుమలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లకాయలకు పాలు ఇచ్చేవాళ్ళ, క్యూ లైన్ లో ఇచ్చేవాళ్ళు కదా. మా అమ్మ అధికారంలోకి వచ్చి నాకు ఇచ్చినారా? అది దొడ్లలో కూర్చొని పెట్టి ఏదో దద్దోజనము పులిహోరు ఆ సాంబార్ రైసు పెట్టే వల్ల ఈయన వచ్చినాక పెట్టాడా? క్యూలైన్లు ఆడించి ఆడికి మార్చినాడు, దర్శనం టికెట్లు ఇన్ని, ఒక్కొక్క టికెట్ 10,000 అమ్ముకుంటారా అవి దర్శనం టికెట్లో?
10,000 20,000 కపిల్ తీర్థం కాడ బస్సు పెట్టేది, పెద్దరెడ్డి బస్సులు అయి, పెద్దరెడ్డి బినామీ బస్సులు, రోజా ముందు పక్క ప్రోటోకాల్ మాట, పోయేది కోట్లు, రోజుకు 70 లక్షల నుంచి 1,00,000 రూపాయలు దాకా సంపాదించారు ఒక రోజుకే. కేవలం దర్శనాలు చేపించి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుడితో వ్యాపారం చేసినటువంటి ఘనత మా పార్టీలో ఉండేటువంటి మంత్రులకే దక్కింది. మంత్రుల అనుచరులకు కూడా ప్రోటోకాల్ ఇచ్చినటువంటి చరిత్రయా. మా రోజుల్లో తెలుగు ఈ జెండా కట్టుకొని తిరిగినాం మేము, డ్రోన్ ఎగరేచ్చిరి. ఎంత తప్పది దేవుడు కూడా. ఇప్పుడు హుండీ ఆదాయం కూడా దొబ్బేసిన పరిస్థితి ఉందా మీ పార్టీ? 2,000 కోట్లు దొబ్బినారు. ఏంటంటే ఇప్పుడు 2,000 కోట్ల రిజర్వ్డ్ బ్యాంక్ లో పనిచేసేటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాల్సింది. ఒక చార్టెడ్ అకౌంట్ ని తిరుపతిలో చార్టెడ్ అకౌంట్ ని తీసుకొని పోయి అకౌంటెంట్ గా పెట్టినారు. మొదపరా సిన్సియర్ గా ఉంటారు కదా రిజర్వ్డ్ బ్యాంక్ వాళ్ళు. అయితే మా చార్టెడ్ అకౌంట్ అయితే ఎవరు సంతకం పెట్టారంటే ఆడ పెడతాడు, దీన్ని ఎట్లా లెక్కలు చేయాలంటే వాడు చెప్తాడని మరి అటు చేసి 2,000 కోట్లు దాదాపు పోయింది. దేవుడు మాన్యాలు పోయినాయి, దేవుడు ఆస్తులు పోయినాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర వైసీపీ పార్టీ మా పార్టీ. సీమరాజు గారు మనలో మనమాట చెప్పు, శ్రీవారి నగలు ఉన్నాయి కదా, దేవుడి నగలు, అవి కూడా ఒరిజినల్ నగల్ని పక్కన పెట్టేసి గిల్ట్ నగలు అంటే నకిలీవి పెట్టారని చెప్పి కొంతమంది భక్తులు ఇలాంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ లడ్డు విషయం బయటకు రాగానే నగలు కూడా దొబ్బేసి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే మనలో మాట మీకు తెలిసి ఉంటుంది మీ పార్టీ నాయకులది ఏమంటారు అన్నారు? నాకు తెలియదు పూర్తి వివరాలు. నేను ఏదైనా కూడా నిజాలు నికర్సుగా మాట్లాడేటువంటి వ్యక్తి నేను. మీ వరకు రాలేదు అది? నా దాకా ఏదైతే రాలే. ఎందుకంటే మా మనం టీవీ శ్రీనివాస్ అయితే దొబ్బినాడు లడ్డు వివాదం వచ్చిన తర్వాత మనం టీవీ ఒక పోల్ పెట్టింది, ఒక ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా తీసుకుంది. చాలా మంది భక్తులు మాకు ఫోన్ చేసి నగల మీద కూడా మాకు అనుమానం ఉంది సార్, మీరు అది లేవనెత్తండి ఆ పాయింట్, సీమరాజు లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఈ విషయం చెప్పండి అన్నారు. అదే నేను చెప్తున్నా కదా, నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చేశానండి, నిన్న కరుణాకర్ రెడ్డి ఇప్పుడు నిన్నే కదా ఇది చేసింది, నిన్న మొన్న అనుకుంటా. అవును, ఆ కరుణాకర్ రెడ్డి ఆడ కోనేరులో మునిగి ఆయన ప్రమాణం చేసినప్పుడు నేను ఒక 20 పాయింట్లు చెప్పా. 20 పాయింట్లు చదివి నాకు వీటికి ఎటువంటి సంబంధం లేదని చెప్పే కలేజా నీకు ఉండదా ఓకే అని చెప్పి అడిగా. వైవి సుబ్బారెడ్డి గారు అన్నిటి మునిగి ప్రమాణం చేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి అని అన్నిటి మునిగి ప్రమాణం చేయాలి కదా, ఓకే చేతిలో కర్పూర వేలు తీసుకొని ప్రమాణం చేయండి, నాకేమి సంబంధం లేదు అని చెప్పి. అంటే కరుణాకర్ రెడ్డిది ఆయన కూడా మీ పార్టీ వాడు కదా, ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఊరిని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు కదా. ఏం చేశాడు? మా కుటుంబం మేము నాశనం అయిపోతాం, మేము ఇట్లా అపచారం చేస్తే అని చూద్దాం. దేవుడు మాకు చూపించినాడు కదా, 151 నుంచి మధ్యలో 5 తీసి ఆయనకుండే 3 నామాల్లో 2 నామాలు ఇచ్చాడు మాకు వెంకటేశ్వర స్వామి. 2 నామాలు ఇచ్చినాడు, ఇంకొక నామం ఉండాలి, ఇంకో ఆ నామం గడు ఎప్పుడు వచ్చాడో చూడాలి. ఓకే, ఈ ఉన్న 2 నామాల్లో ఓడిపోద్ది అంటారు మళ్ళీ? జీవం తెలియదు కదా, విధి ఎవరు రాస్తున్నారో నీకు తెలుసా నాకు తెలుసా, లాస్ట్ కి అన్నయ్య ఉన్నా మిగులుతాడేమో. పెద్ద పెద్ద వాళ్ళందరూ పోతున్నారు పార్టీలో నుంచి, దేని పోతున్నారు? నిన్న కూడా ఆయన ఆర్కెస్ట్రా అయిపోయాడు, రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చినాము, 4 ఏళ్ళు పదవి కాలం ఉండగానే ఆయన దేనికి పోవాల్సి వచ్చింది? ఓకే, ఎవరు ఎట్టపోయినా ఏం చేసాయా? నేనైతే అన్నకు తోడుగానే ఉంటా, అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా పోరాటం ఆగదు ఏది ఏమైనా కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం టీటీడీకి సంబంధించి సీమరాజా గారు, అన్య మతస్థుల్ని పెట్టారు చైర్మన్, మొదటి చైర్మన్, తర్వాత సుబ్బారెడ్డి కావచ్చు, తర్వాత 2వ చైర్మన్ సుబ్బారెడ్డి బారి బైబిల్ సంఖలో పెట్టుకుని తిరుగుతుంది. కరుణారెడ్డి కూతురు పెళ్లి క్రిస్టియన్లో జరిగింది. ఇది చెప్పేది అదే, ఏది చేసినా అయ్యో మీకు ఎందుక, మేము ఏది చేస్తే మేము ఏది చెప్పినామో అదే జరుగుతుంది, మేము సుప్రీము, మాకు 151 స్థానాలు అధికారంలో ఉన్నాము, నువ్వు నీ మాట నేను ఎందుకంటాను అనేటువంటి ఒక అభద్రతా భావంలో ఉండి ఈ రోజు మమ్మల్ని మెంగబెట్టారు. అంటే దేవుడు అంటే లెక్కలేదు, అదొకటి కాదు కాబట్టి మన దైవం కాదు కాబట్టి తిరుమల భక్తులు ఏంది ఈ మాదిరి అయింది అనుకుండేటిగా కూడా చేసిందా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఆడున్నా కూడా 2019 నుంచి 2024 వరకు తిరుమల ప్రసాదం తిన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏం ఆలోచన చేసుకుంటా ఉంటారన్నది ఒకసారి నువ్వు ఆలోచించి. ఈ ఘనత ఎవరికి వస్తుంది ఇప్పుడు? ఈ ఘనత ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారయా తెలుగు రాష్ట్రాల్లో, ఎవరికైనా ఉండిందా? ఈ రోజు మా నాన్న ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. ఇప్పుడు
మీరు తిరుమల వెళ్ళుంటారు కదా, మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఇలా నాకు బ్రేక్ దర్శనం లేదు, మామూలుగా పోయి దర్శనం చేస్తాను. ప్రసాదం తింటుంటారుగా, ఎందుకు తిన్నా తిన్నా తిన్నారు కదా. అప్పుడు మీకు డౌట్ వచ్చిందా ఈ ప్రసాదం ఏంటి కొంచెం తేడాగా ఉంది? నాకు అప్పుడు డౌట్ రాలా. మొన్న అన్న సెట్ వేసాడు 5 కోట్లు పెట్టి తాడేపల్లిలో, ఆ సెట్ వేసినప్పుడు ప్రసాదం ఇచ్చితే టిష్యూలో పెట్టి ఎనిక్కిసాడు. అప్పుడు డౌట్ వచ్చింది, ఇదేందో మతలు పడాది దీంట్లోనే, అది మతలు ఇదే బయటికి తీసాడు ఈ కూటమి ప్రభుత్వం. అప్పుడు మీరు అడగలేదా మీ పార్టీ నాయకుల్ని ఏది ఇట్లా చేసాడు, టిష్యూలో వెనక పెట్టి చేశాడని? అన్న షుగర్ ఏమో అందుకని తినలేదా అన్నారు. అంతేనా? అందులోనూ లండన్ టాబ్లెట్లు వాడతాడు కదా, లండన్ టాబ్లెట్లు వాడినప్పుడు స్వీట్ తింటేనో మళ్ళీ ఏదైనా రియాక్షన్ ఏమన్నా వచ్చేదేమో, ఎందుకులే అన్ని తినలేదు అని చెప్పి చెప్పినారు. ఇంకొకటి రోజా గారి వ్యవహారం, ఆమె సొంత ఛానల్లోనే పోటీ పెట్టింది, తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరి హయాంలో బాగుందని చెప్పి. చంద్రబాబు నాయుడు దురదృష్టం అంటే మీకు దురదృష్టశాత్తు మీ నాయకుడి పాలనలో బాగుందని రాలా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలు తెరిపించారు. ఆమె ఇంకో పోలు కూడా పెట్టింది, లడ్డు వివాదానికి కారణం ఎవరు, కల్తీ చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారని చెప్పి ఇది ఒక పోలు కూడా పెట్టారు. దురదృష్టశాత్తు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ చేశారని చెప్పి ప్రజలు తెరిపించారు. అంటే మీ నాయకుడిని కావాలని బద్నాం చేసిందా రోజా? ఏమంటారు మళ్ళీ ఛానల్ డిలీట్ చేసింది కదా, డిలీట్ చేశారు. లక్ష్మీ ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్లు, ఏదో మేకప్ కిట్ కన్నా డబ్బులు వచ్చేటి కదా ఉండించుకోమంటే ఏది లేదంటే కదా. ఇప్పుడు ఆమెకి అంత తెలియకుండా ఎట్లా ఉంది? ఆమె అంత తెలియకుండా ఏమిలే, అట్ట చేసి అట్ట చేసి అన్న నేల నాకు ఇద్దామని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ముగ్గురు త్రిమూర్తులు వచ్చి మీడియా ముందుకు వచ్చి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అయితేనేమి, అమ్మంట రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం అయితేనేమి, మొన్న రోజే మాట్లాడటం అయితేనేమి, మళ్ళా ఈ పోల్లు పెట్టడం అయితేనేమి, ఆల్రెడీ నాకు పోయి ఉన్నావు అంటే తెలియలా, మళ్ళా నువ్వు ఎందుకు ఒకదాన్ని వచ్చి మాట్లాడేది, మాట్లాడినా ఓకే బాగుండదు, పోలు పెట్టడం ఎందుకు? యావత్ ప్రపంచం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కి దిగుతా ఉంటే ఈ పోలు పెట్టి మళ్ళా నువ్వు మళ్ళా అదే వీళ్ళే వీళ్ళ వాళ్ళే మా పార్టీ నాశనమైంది రోజు. మీ జగన్ ఒంటరి చేసేసి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్దామని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నారు రాడా ఎందుకన్నా? నాకు ఈ పోల్స్ పెట్టినాక మళ్ళీ డౌట్ వచ్చింది నాకు, వచ్చింది ఏముండదు హైదరాబాద్ కా పోదు, హైదరాబాద్ పోయేదిలే, తిరుపతికా పోలేదు, నగిరిలోనా ఉండలేదు, చెన్నైకా పోలేదు, ఇంకాడిగా నాన్నగాడికి పోవాల్సిందే బెంగళూరు ప్యాలెస్ పోయి ఆడ అన్న పక్కన చుట్టుపక్కల అన్న చుట్టుపక్కల ఉండే కాడ పోయి ఫ్యామిలీ పెట్టుకోవాల్సింది. ఓకే, కానీ ఎవరికి తెలియని సీక్రెట్ నాకు చెప్పాలి ఇప్పుడు మీరు చెప్పింది అడుగు. బెంగళూరు ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్ ఆయన ఓడిపోయిన తర్వాత 10 సార్లు బెంగళూరుకి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు, ఏం చేస్తున్నాడు అక్కడ? నేను మనశ్శాంతి లేదు, ఊరు పుటానే జరుగుతుందని చెప్పి ఒక చర్చ జరిగింది, అదే మైనింగ్ గురించి జరిగినాయి, ఏదో కొద్దిగా డబ్బులు మాకు అందలేదు అప్పుడు ఏదో జరిగినాయి, అదంతా సెటిల్ అయిపోయింది, అంతా అదంతా చిల్లర మందలే, చిల్లర వాళ్ళ ఇన్ని కూడా అదే ఇబ్బంది ఏమి లేదు. అంటే మీ వాళ్ళు చెవులు కొరుక్కుంటారు కదా, మీకు బాగా తెలుస్తుంది మీ నాయకుడు ఏం ఉండదు, ఆడైతే ప్రశాంతంగా ఉన్న చెవులు రాలేరని అంతే, ఇంకేడుంటే కొమ్మల మీద రాళ్ళు వేస్తారు, మరి రాళ్ళు వేస్తారనే కదా మేము తిట్టు ఇవన్నీ ఐరన్ రాడ్లు పెట్టుకునేది, మాకేమి తెలివి తక్కువ పెట్టుకున్నావా, లండన్ ముందులో ఏమి వాడుతున్నాం కదా అందుకు అంత ఎత్తు పెట్టుకున్నాం. ఏదో దోచుకుంది అక్కడ అంతా, లెక్కలు సరి చేసుకుంటున్నాడు, లెక్కలు పెట్టుకుంటున్నాడు, ఏదైనా సెటిల్మెంట్స్ కావాలి. లెక్కలు అన్ని ఎలక్షన్ ముందు లండన్ లోనే జరిగిపోయినాయి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ముందు లండన్ పోయించినాడు గుర్తున్నదా, అప్పుడే స్పెషల్ ఫ్లైట్ వేసుకొమ్మినాడు, ఇప్పుడంటే ఇండిగోలో పోతాంలే ఇది మా లెక్క కదా, అప్పుడంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతాం, గంట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం కదా, ఏ మా ఇంట్లో తెచ్చి పెడుతున్నావా, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు హెలికాప్టర్లో పోతుంది, మా ఆయన టూర్లు పోవాలంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతుంది, ఇప్పుడంటే ఇడుగో ఫ్లైట్లో పోతుంది, ఓకే అది కథ. ఈసారి లండన్ పోతే మళ్ళీ వస్తాడా ఆంధ్రప్రదేశ్కి? పోతే కదా ముందు పనిచ్చే కదా పోవాలనే, ఇప్పుడైనా వరదలు రాకపోతే వెళ్ళిపోయాడు, వరదలు రాకపోతే వెళ్ళిపోయాడు, ఇంక వరదల్లో తిరగాలి కదా, ఇదే తిరుగుడు గానా 5 సంవత్సరాలు ప్రజల్లో మమేకమై ప్రజల్లో గానా తిరుగుంటే సొంత ఊరు కానా మనం పులివెందుల పోయినా కూడా పరదాపట్లు బారికేడ్లు ఈ తోపుడు బండ్లు పక్కన పెట్టేయటం షటర్లు వేయటం ఒక 8 మంది పోలీసులు వాళ్ళ మీద బతికితిమి, ఎందుకు మీ నాయకుడు అంత భయం ఎందుకండి? అధికార మేము అధికారం ఉన్నాం, మేమే సుప్రీం. పాదయాత్ర చేసినప్పుడు అవ్వ తాతలు పెట్టేది బుద్ధలు అన్ని చేశాడు, అన్ని చేసేదే. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక, అంత ముఖ్యమంత్రి అయినాక మేము ముఖ్యమంత్రి కదా, మేము సుప్రీం, మీతో ఏంది నేను మాట్లాడదు బొక్క, మీతో ఏం అవసరం బా, నేను ఏది కోరుకున్నానో అది నాకు వచ్చింది, ఇంకేం పని,
ఐదేళ్ళు నేనే వెళ్తా, ఆ అవతల కథ అవతల. అప్పటికి కూడా మా ఆయన ఎక్కడా తగ్గలా, ఓడిపోతామని తెలుసు, అన్ని సర్వే రిపోర్ట్లు అయ్యే, ప్రతి ఒక్కటి అదే వచ్చింది. కానీ వై ఎందుకు గెలచకూడదు రజని, 175 మనమే గెలుచాం అంటాం. ఏడు మనకు చూచే తీరా చూసామంటే ఏడు మనకు వచ్చినట్టు ఎన్ని అనేది. ఇప్పుడు సాధారణ ప్రజానీకం అంటే అది వేరే విషయం. మీ మంత్రులు, మీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళని కూడా కలిసే దానికి అవకాశం లేదంట కదా. ఆయన వెంకటేశ్వర స్వామి ఎన్ని తలుపులు అవతలు ఉంటాడు లోపల ఉంటాడు కదా, మా ఆయన 4 తలుపులు లోపల ఉంటాడు, 5 తలుపులో ఉంటాడు. 3 తలుపు కాడికి రాలేవు నువ్వు, ఆ 2 కాడి అయిపోతుంది నీ పని, నువ్వు వెనుకపోతావు. అటువంటి సమాధానాలు చెప్పి సజ్జల గారు ఎక్కడ ఏ తలుపు దగ్గర ఉంటారు? అన్నే 3 కాడినే ఉంటాడు, 3 దాకా రానిరు, 2 కాడిని అయిపోతుంది. ఓ అబ్బాయి 3 దాకా వచ్చామంటే 3 కాడి సెటిల్మెంట్ చేసి పంపిస్తారు. స్వామిని చూసేదిలే, స్వామిని చూస్తే ఈ బతుకు ఎందుకు వచ్చాదే, స్వామిని చూడకనే ఈ బతుకు వచ్చింది. ప్రజల కష్టసుఖాలు తెప్తే నీకు అర్థమవుతా సార్, నువ్వు చేస్తావు, నువ్వు మీ నాయకుడు గ్రహించడానికి, గ్రహించడానికంటే మేము ఆడుకోవాలి ఆటలో. పబ్జి కూడా ఆడతాం, నువ్వు ఆడతావా? ఓకే, మేము పబ్జి ఆడుకునేది మా పని, డిస్టర్బ్ చేయాలి. పక్కన వాళ్ళు సలహాదారులు సజ్జలు అంటే వాళ్ళు ఎందుకు సార్ రోజు పబ్జి ఆడతారు, ప్రజలు బాగోగులు పట్టించుకుంటారు. సలహాదారు సలహా ఇవ్వరు కదా ఆయన, ఏం సలహాలు ఇవ్వాలి? ఈ సలహాలు ఇచ్చే ఇటు దాకా తెచ్చాను మమ్మల్ని, సలహాలు మీ సలహాలు ఇచ్చే ఇటు దాకా వాళ్ళు కొడుకోకూడదు, అవులే పోస్టులన్నీ పెట్టి ఆ తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళ మీద రాని వీళ్ళు ఆడవాళ్ళని కూడా చూడుకుంటా ఇష్టానుసారంగా మార్పింగ్లు రకరకాలుగా పెట్టాడు. ఏమైంది, 50 స్విట్జర్లాండ్లో కూర్చో ఉన్నాడు, ఏడేమో అనాథ పెట్టలు మాది తిరుగుతారు అందరూ, ఎవడైతే పోస్టులు పెట్టినాడో వాళ్ళందరూ మమ్మల్ని ఎప్పుడు మింగుతారు అనే ఏమోనండి, అట్టుంటారు కథ. ఇప్పుడు కూడా అండేవాడికి ఏం కాదు, ఎవడైతే ఓడి చెప్పినాడని ఈడు ఎక్కలేవరేజ్ పనిచేస్తాడు, ఈడు తిరుగుతాయి రెక్కలు. ఇప్పుడు మీ పార్టీ నాయకులు అందరూ కొంత సంతోషంలో ఉన్నారండి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ఎప్పుడు ఎవరొచ్చి బొక్కలేస్తాడని చెప్పి ఒక భయం అయితే వాళ్ళలో ఉంది. కానీ చట్టబద్ధంగా వ్యవహరించే ప్రభుత్వం ఇది కాబట్టి ఎవరి జోరికి ఇంకా రాలేదు, ఇంకా సంకలు గుద్దుకుంటున్నారు. మా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాదులే వీళ్ళు, మేము అయిన ఉంటేనా ఈ 100 రోజుల పాలనలో జైల్లో నిన్నుండు, ఎవడైతే మొత్తం ఫుల్ చేసేసేవాళ్ళ మొత్తం ఫుల్ అయిపోయిండు, ఎవడైతే మాకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెడితేనే సిఐడి కేసు పెట్టిన వాళ్ళము, మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఈ 100 రోజుల్లో ఏ విధంగా ఉంటుంది కథా కార్ఖాని అనేది ఒకసారి ఆలోచన చేసుకునేట్టుంటారు. ఎదురుగా బాబు గారు కొంచెం సాఫ్ట్ ఉంటారు, ఆయన చట్టం అంటాడు, చట్టం తన ప్రాంతం చేసుకొని పోతాడు అంటాడు, మా మా చట్టంతో పనిలే, మాకు రాజారెడ్డి చట్టమే, రాజారెడ్డి రాసిన రాజ్యాంగంతోనే మేము ముందుకు పోతాం, అది మా కథ, వీళ్ళ కథలు మాదిరి మా కథలు ఉండవు. వీళ్ళు భారత రాజ్యాంగం ఏమి రాసి ఉన్నదో దాన్ని ఫాలో అయ్యేటువంటి ప్రభుత్వం ఇది. ఓకే, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము రాజారెడ్డి రాసిన రాజ్యాంగంతో ముందుకు పోయేటువంటి ముఖ్యమంత్రి మా జగన్ అన్న. ఇప్పుడు అందుకే బెయిల్ మీద మొన్న 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాడు మీ నాయకుడు బెయిల్ మీద బయటకు వచ్చి కేసులో 11 సంవత్సరాలు 11 బెయిల్లు అన్ని జరిగినాయి. అదే ఇప్పుడు ఎప్పుడు లోపల పోతాడని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. 16 నెలలు ఉన్న వాళ్ళకి ఏం కొత్త, 16 నెలలు జైల్లో చెప్పకూడదు వాళ్ళకు కొత్త ఏం కాదు, పంపి మలాయమే వేయండి మా అన్న మీద 5 సీట్లు 6 సీట్లు అయినా బేడిసి విచారణ చేయండి, విచారణ చేసి తప్పు చేసి ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు అనుకోండి, ఏంటి పరిస్థితి, ఏం పరిస్థితి, ఏమే మీ పార్టీ పరిస్థితి ఏంటి, ఏం బ్రహ్మాండంగా పోతుంది, ముందుకు ఇబ్బంది ఏమే, నేను నేను చెప్తేనే నేను అన్న ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు ఆగదు ఆగదు. ఇప్పుడు మధ్యలో భారతమ్మ రోడ్డు మీదకి వచ్చి నేను ధర్నాలు చేస్తానంటే ఏంటి పరిస్థితి, ఏ భారతమ్మ భలే వచ్చావుగా, కూతుర్లు కాడికి పోతావు నేరుగా, నాకెందుకు కర్మని, అండా దండా ఏం లేదా, అన్నలు దండలు ఉంటాయి పోలాంగల కడపులు. అంటే బాబాయ్ హత్య చేసినప్పుడు ఇద్దరు ప్లాన్ చేసుకుని చేశారని బయట టాక్, హత్యే ఎట్ట చేసా అందరికి తెలుసులే, నీకు నాకేమే అందరికి తెలుసు, ఇవిడు కదిరికి పంపించింది, ఇవిడు 3 గంటలకు ఫోన్ చేస్తే తలకాయ కొనమంది, అందరికి తెలుసు అయ్యింది, మనం ఏం కొత్తగా నువ్వు నేను చెప్పక్కర్లా, తెలుసుకునే ప్రజలు ఈ రోజు మింగబెట్టింది మమ్మల్ని. అంటే గతంలో 2019 ఎన్నికలప్పుడు మేము అన్న చేసినటువంటి నటన బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, నారాసుర రక్త చరిత్ర అని తెలుగుదేశం వాళ్ళు చంపినారని, ఆ బీటెక్ రవి అప్పట్లో ఆదినారాయణ రెడ్డి అని ఉండేవాడు, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి అని ఇల్లు అప్పుడు ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉండేవాడు. మరి అంత నటన చేసిన ఆయన ఈ ఎన్నికల్లో ఎందుకు చేయలేకపోయాడు, చేశాడు కదా రైతు కొట్టినారని, ఓకే సక్సెస్ కాల.
గట్టిగా కొట్టుంటే సరిపోయిండు అట్టలేదు అట్ట ఊరికే అది మళ్ళీ ఏంది ఆ రాయి మళ్ళా ఈయనకు తగిలి మళ్ళీ ఎలంపల్లి శ్రీనివాసు తగిలి మళ్ళీ నాకు తగిలి అంత పెద్ద కథ జరిగింది లేదు. ఓకే చూద్దాం ఇక నెక్స్ట్ ఎట్లా ఉండిపోతుంది ఏంటంటే మీరు దీక్షలు అయితే చేస్తున్నారు 28వ తారీఖు అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సీమరాజా గారు. థ్యాంక్ యూ అండి.